హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ కూడా నమస్కారం. వీడియో ఓపెన్ చేయగానే లైక్ చేసి సపోర్ట్ చేసినటువంటి అందరికీ కూడా నేను స్పెషల్గా థ్యాంక్స్ అనేది తెలియజేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే మనకి హాల్ టికెట్స్ అనేవి అయితే రావడం జరిగింది ఏపీ టెట్టకి సంబంధించి. అలాగైతే చాలామందికి ఏంటంటే హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ అవుతున్నాయి, ప్లస్ ఏంటంటే వాళ్ళకి ఎగ్జామ్ సెంటర్ కూడా ఎక్కడో బాగానే చూపిస్తుంది. అలాగైతే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ మీకు ఇంట్రడక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంట్రడక్షన్స్ అన్నీ కూడా మనకి హాల్ టికెట్స్లో చాలా క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. అయితే మనకి ఈరోజు కోర్టు తీర్పు అనేది 10 నిమిషాల తక్కువ 3 గంటలకు వస్తుంది. అప్పటి వరకు కూడా మనం ఏ విధమైనటువంటి అప్డేట్ కూడా కోర్టుకి సంబంధించి అయితే చెప్పుకోలేము. అయితే కొంతమందికి ఏంటంటే హాల్ టికెట్స్ డౌన్లోడ్ కాకుండా ఈ విధంగా చూపిస్తుందన్నమాట, డేటా నాట్ ఫౌండ్ అని చెప్పి, నో డేటా ఫౌండ్ అని చెప్పి కనిపిస్తుంది. ఇలా కనిపించినప్పుడు ఏంటంటే మీరు ఒక్కసారి ఏంటంటే ఇది క్లోజ్ చేసేసి మళ్ళీ రీఓపెన్ చేయండి. ఒకవేళ అంతగా అవ్వకపోతే మీరు ఏంటంటే కంట్రోల్ హెచ్ కొట్టి, మీ యొక్క కంట్రోల్ ప్లస్ హెచ్ అనేది మీ యొక్క సిస్టంలో కొట్టి మీరేంటంటే ఒకసారి డేటా అనేది ఏదైతే ఉందో, మీ హిస్టరీ ఏదైతే ఉందో ఆ హిస్టరీని అంతా కూడా డిలీట్ చేసేసి మళ్ళీ ఫ్రెష్గా ఓపెన్ చేయండి. అప్పుడు మీకు ఫ్రెష్గా ఓపెన్ అవుతుంది. అయితే కొంతమంది ఏంటంటే పేపర్ 1 చూపిస్తుంది కానీ పేపర్ 2 చూపించట్లేదు అంటున్నారు. మరి పేపర్ 2 అనేది ఇంకా చూపించట్లేదంట. అయితే కొంచెం వెయిట్ చేయండి, మరి పేపర్ 2కి సంబంధించి, పేపర్ 1కి మాత్రం చూపిస్తుంది. అయితే ఇక్కడ చూడండి, కొంతమందికి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి హైదరాబాద్లో, అదే హైదరాబాద్ ఇట్లా రావచ్చు అనమాట. అలా వచ్చేటటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఈరోజు మనకి ఈనాడు పేపర్లు వేశారు కదా, ఏపీ టెట్కి సంబంధించి 279,685 మంది రాయనున్నారు ఈ పరీక్ష అనేది. ఈ నెల 27 నుంచి మార్చి 6 వరకు కూడా ఏపీతో పాటు మనకి ఏంటంటే ఏపీలో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి. మనకి 90% వరకు కూడా మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఏపీలోనే ఉంటాయి. ఓకే, అయితే ఒక 10% అరే అంతకన్నా బిలో అనమాట, వాళ్ళకి మాత్రమే హైదరాబాద్లో, లేకపోతే ఖమ్మంలో, లేకపోతే కోదాడలో, లేకపోతే ఏంటంటే బెంగళూరు కానీ చెన్నైలో కానీ ఎగ్జామ్ సెంటర్స్ అనేవి పడేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో వాళ్ళకి ఏంటంటే మరి ఎలా ఉంటుందనేది చెప్పలేము, కాకపోతే ఏంటంటే చాలా తక్కువ మందికే పడుతుంది. దీని గురించి అంతగా టెన్షన్ పడవలసిన అవసరం లేదు. సో మీరందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నెక్స్ట్.